తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ క్లాసెస్ అందరికి కూడా తెలంగాణ జాతీయ సమైక్య దినం యొక్క శుభాకాంక్షలు గత 75 సంవత్సరాలుగా సెప్టెంబర్ 17 ను ఏ పేరుతో నిర్వహించుకోవాలని సందిగ్ధంలో తెలంగాణలోని ప్రజలంతా ఉన్నారు దీనికి తెరదీస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందే సెప్టెంబర్ 17 ను అధికారికంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ప్రకటించడం జరిగింది 1948 సెప్టెంబర్ 17వ తారీఖున హైదరాబాద్ అనే సంస్థానం భారత్లో విలీనమైంది నిజాం నిరంకుశ పరిపాలనకు చరమగీతం పాడుతూ భారత యూనియన్ ఆపరేషన్ పోలో ద్వారా ఈ హైదరాబాద్ను భారత్లో విలీనం చేసుకుంది ఆ తర్వాత సెప్టెంబర్ 17ను మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి 5 జిల్లాలు మరాఠ్వాడా సంగ్రామ ముక్తి దివస్గా అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు అదే కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి 3 జిల్లాలు హైదరాబాద్ కన్నడ విభజన దినంగా అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణలోని 10 జిల్లాలు ఇంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో ఒక సందిగ్ధం అనేది ఉంది ఏ పేరుతో దీన్ని నిర్వహించాలి కొందరు ఏమన్నారు దీన్ని ఇది విలీన దినం అన్నారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పెద్దెత్తున ఉద్యమం చేసి ఈ హైదరాబాద్ అనే ప్రాంతాన్ని భారత్లో విలీనం కావాలని పిలుపునిచ్చింది కాబట్టి ఇది విలీన దినం అన్నారు అదే మరికొంతమంది ఇది విలీన దినం కాదు నిజాం నిరంకుశత్వం నుండి మనకు విమోచనం లభించింది కాబట్టి ఇది విమోచన దినం అన్నారు అంటే సెప్టెంబర్ 17ను కొంతమంది విమోచన దినమని మరికొంతమంది విలీన దినమని ఎవరికి వారే అనధికారికంగా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈ రోజే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ప్రకటించింది రేపు మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం ఏ పేరుతో అధికారికంగా నిర్వహించింది అంటాడు తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ప్రకటించింది దీనిలో భాగంగానే 3 రోజుల పాటు అధికారిక కార్యక్రమాలను నిర్ణయించింది సెప్టెంబర్ 16వ తారీఖున విద్యార్థులు మహిళలు ఇక్కడటువంటి ఉద్యోగులంతా కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు అందియాలి సెప్టెంబర్ 17 నాడు జాతీయ జెండాలు ఎగరవేయాలి అదేవిధంగా సెప్టెంబర్ 18వ తారీఖు నాడు హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి స్వతంత్ర సమరయోధులను గుర్తించి వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇది నిజంగా చాలా ఆనందదాయకం దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సెప్టెంబర్ 17 1948 హైదరాబాద్కి ఏ విధంగా స్వాతంత్రం వచ్చిన విషయం అందరు తెలుస్తుంది కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలంగాణ జాతీయ సమైక్యత దినం యొక్క శుభాకాంక్షలు థ్యాంక్ యూ విష్ ఆల్ ది బెస్ట్